sentiments and patriotism one can feel in Kosha Mahal Stadium. Now we have address. After the launch, we have address by our Honorable Chief Guest Sir. There, the book has been launched, it's unwrapped, and we can see the media trying to capture the historic moment. Martyrs are the symbol of exceptional leadership and heroism in the face of difficult circumstances. There is no great sacrifice known to man than to lay down one's life in the defense of the nation. We salute all the brave martyrs today who sacrificed their lives مہمان خصوصی وزیر داخلہ جناب محمد محمود علی صاحب پریڈ سے خطاب کریں گے ویدکا پائی ఉన్న రాష్ట్ర డీజీపీ శ్రీ ఎం మహేందర్ రెడ్డి గారికి పోలీసు ఉన్న తాధికారులకు సిబ్బందికి రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా గారికి అమరు పోలీసు కుటుంబాల సభ్యులకు నమస్కారం ఈరోజు పోలీస్ ఫ్లాగ్ డేగా పోలీసు అమరు వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్న సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరవీరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 1959 అక్టోబర్ 21 నాడు భారత చైనా సరిహద్దులో దూర క్రమణకు దిగిన చైనా సైనికులతో పోరాడుతూ మాత్ర దేశ పరిరక్షణలో 10 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన అంటే సిఆర్పిఎఫ్కు చెందిన జవాన్స్ ప్రాణాలర్పించిన మొట్టమొదటి సంఘటన గురించి మనం విన్నాము అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కాల్పోయిన పోలీసు వారిని దేశవ్యాప్తంగా సమర్చుకుంటున్నాం మన భవిష్యత్తు కోసం మన భద్రత కోసం మన స్వచ్ఛ కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎదురో పోలీసు ప్రాణాలు త్యాగం చేశారు ఇంకా చేస్తున్నారు ఆ త్యాగదనలకు మనం అంతా రుణపడి ఉన్నాము ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు ప్రాణ త్యాగాలు చేశారు విధి నిర్వహణలో త్యాగ నిరతిని ప్రదర్శన అమర పోలీసు వీరందరికీ పేరు పేరున మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను సెప్టెంబర్ 1, 2020 నుండి ఆగస్ట్ 31, 2021 వరకు కోవిడ్ మహమ్మారి కారణంగా విధి నిర్వహణలో అసౌలు బాసిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు సంఖ్య మొత్తం 62 హోంగార్డ్స్ల సంఖ్య 10 వీరందరి కుటుంబాలకు పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయా కుటుంబాలకు
రాష్ట్ర ప్రభుత్వం అండదండగలు సంపూర్ణంగా ఉంటాయి. శాంతి భద్రతలు బాగా ఉంటనే రాష్ట్ర ఆయన దేశం ఆయన ప్రపంచంలోని ఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతలు దెబ్బతింటే ప్రజల్లో అభద్రత భావం పెరిగి అభివృద్ధి కుంటుపడుతుంది, పేదరికం పెరుగుతుంది. అందుకే తీవ్రవాదాలు రాష్ట్రాల కార్యకలాపాలు మొదలు పెట్టకుండా కొనసాగించకుండా పోలీసులు బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని కానీ ఉగ్రవాదాన్ని కానీ సంఘ విద్రోహక శక్తులను కానీ మతత్యవ శక్తులను కానీ వైట్ కాలర్ క్రిమినల్స్ను కానీ పెరిగా నివ్వకుండా పోలీసు యంత్రాంగం అహో రాత్రులు కష్టపడుతున్నది. సీసీ టిఎన్ఎస్ అనే ప్రతిష్టాత్మక జాతీయ ఈ గవర్నెన్స్ పథకం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ మోడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం దేశంలోని వివిధ పోలీసు విభాగాల మధ్య అనుసంధాన తను మెరుగుపరచడం, క్రైమ్ క్రిమినల్స్తో పోరాటం చేసి శక్తి సామర్థ్యాలను పోలీసులలో పంపెందింపు. తెలంగాణలోని 800 పోలీస్ స్టేషన్లను సిబ్బందిత సూపర్వైజరీ ఆఫీసర్స్ను పరస్పరం అనుసంధాన పరచడం దీని లక్ష్యం. ఇందులో 10 సంవత్సరాల డేటాబేస్ను కంప్యూటరైజ్ చేసుకొని ఆన్లైన్లో వేతకటం ద్వారా అంతర్రాష్ట్ర ఆచూకీని కూడా కొనుగోలు గెలుగుతాము. మహిళలో భరోసా కల్పించేందుకు భరోసా సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పినాము. మహిళల ఇమోషన్ మెంటల్ ప్రెషర్ నుండి ప్రశాంతతను కల్పించి వారికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కల్పించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావడం భరోసా కార్యక్రమం లక్ష్యం. ఇక్కడ బాధ్యత మహిళలకు పోలీస్ మెడికో లీగల్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్